సీఎంఓ ఎక్స్ ఖాతా అంటే దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతాయి ఈ హ్యాండిల్ ద్వారానే రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని అందరూ తెలుసుకుంటారు అలాంటి అకౌంట్ చాలా హుందాగా గౌరవప్రదంగా నిర్వహించాలి దీని నిర్వహణకు ప్రొఫెషనల్ నైపుణ్యం అవసరం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడినా వాటిని పరిహరించి ప్రభుత్వం విధానాలు నిర్ణయాలు మాత్రమే ఇందులో పోస్టు చేయాలి ఒకవేళ సీఎం ఆవేశానికి లోనై పొరపాటున తప్పుగా మాట్లాడితే దాన్ని నిర్వహిస్తున్న వారు సరిదిద్ది పెట్టాలి కానీ తెలంగాణ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే సీఎంఓ అధికారిక అకౌంట్లో బూతులు పెట్టే స్థాయికి దిగజారింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎం రేవంత్ ఏదైనా తప్పుడు అర్థంతో నిందిస్తే అంటే అది కూడా అకౌంట్లో ఉంటుంది తెలంగాణ ఉద్యమ నేత ప్రత్యేక రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రస్తుత సీఎం కొన్ని బూతులు తిడితే అది కూడా అకౌంట్లోకి వచ్చేస్తుంది దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది సీఎం అధికారిక అకౌంటా లేక వ్యక్తిగత దీన్ని నిర్వహిస్తున్నది ఐఏఎస్ అధికార లేక నిరక్షరాస్తుడా అని నెటిజన్లు మండిపడుతున్నారు దేశం మొత్తం ఫాలో అయ్యే సీఎంఓ ఖాతా నిర్వహిస్తున్న ఐ అండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని వెంటనే పలువురు దృష్టికి తీసుకువెళ్లారు దావోస్ పర్యటన సందర్భంగా సర్కార్ అబాసు పాలవడానికి ఈ అధికారే కారణమని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన కాంగ్రెస్ సర్కార్ అశోక్ రెడ్డికి వెంటనే ఉద్వాసన పలికింది